హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శుభశ్రుడి తర్మ. ఈరోజు మనం శుభశ్రుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే ఫ్యాన్సీలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు మనం పట్టు ఫ్యాన్సీ సారీస్ చూద్దాము. ఓకే, మరి ఫస్ట్ సారీ వచ్చేసి మనకి ఇది గాంధర్వ పట్టులోని డిజైనర్ అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నట్లయితే పళ్ళు వచ్చేసరికి మనకు ఒక 1 మీటర్ దాకా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి టోటల్గా గోల్డ్ కలర్ జరీ యూస్ చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ని మనకి మిడిల్ పార్ట్లో ఇచ్చారు. టూ సైడ్స్ క్రీపర్స్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ జరీతో ఓన్లీ లీఫ్ వచ్చేటట్లు మనకి క్రీపర్స్ తీసుకున్నారు. పళ్ళు టూ సైడ్స్ కూడా మనకి సిల్వర్ కలర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ రెడ్ కలర్ డార్క్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అన్నమాట. మనకి పైన బోర్డర్ వచ్చేసరికి మనకి స్మాల్ బోర్డర్ కడీ బోర్డర్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. దాని కింద మనకి పళ్ళులో ఏదైతే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ ఉందో అదే కలర్తో మనకి ఆ టూ సైడ్స్ ఇచ్చిన లీఫ్ బోర్డర్ని బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. కింద ఒక చిన్న కడీ బోర్డర్ లాగా మనకి సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇది మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. సేమ్ కలర్ కాంబినేషన్స్తోనే మనకి కింద సైడ్ బోర్డర్ కూడా చూసినట్లయితే కొంచెం బిగ్ సైజులో తీసుకున్నారు. మనకి గోల్డ్ కలర్ అనేది స్మాల్ సైజ్ తీసుకున్నారు. దానిపైన క్రీపర్ సేమ్ కంటిన్యూ చేశారు. ఈ సిల్వర్ బోర్డర్ అనేది ఏంటంటే మనకి కొంచెం బిగ్ సైజులో ప్లెయిన్ కడీ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్ పైన టూ కలర్ కాంబినేషన్ బుటీస్ ఉంటుంది. అది కూడా మనకి బోర్డర్లో యూస్ చేసిన టూ కలర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ యూస్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కొంచెం లీవ్స్ టైప్లో మనకి డిజైన్ తీసుకున్నారు. బ్లౌజ్ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది. రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్కి కూడా మనకి శారీలో ఏదైతే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ థ్రెడ్ బోర్డర్స్ ఉంటాయో అవే బోర్డర్స్ని మనకి బ్లౌజ్కి కూడా కంటిన్యూ చేశారనమాట. ఓకే, ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 7800 పడుతుంది. 7800 రూపీస్కి అంటే ఈ శారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయండి? అంటే 25% నుంచి 50% వరకు ఉంటుంది. ఆల్ వెరైటీస్ మీద, పట్టు శారీస్ మీద కాకుండా మనకి ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ మీద కూడా మనకి ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉంది. ఎప్పటి వరకు? ఆషాఢం వరకు. ఓన్లీ ఆషాఢ మాసం వరకు ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది 3 కలర్స్ పట్టులోనే మనకి డిజైనర్ అనమాట. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి లైట్ ఆనియన్ పింక్ షేడ్ ఇచ్చారనమాట. మనకి ఈ ఆనియన్ పింక్ షేడ్ కూడా మనకి బోర్డర్స్ పైన గ్రీన్ కలర్ బిగ్ బోర్డర్ తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్ పింక్ పైన వచ్చేసి క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో లీఫ్ అండ్ ఫ్లవర్ ఇచ్చారు, చిన్న చిన్న బడ్స్ లాగా. ఈ ఫ్లవర్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి గ్రీన్ మీద కూడా మనకు ఒక బంచ్ ఇచ్చారు. బోర్డర్ వచ్చేసరికి మనకి యారో మార్క్ టైప్లో మనకు ఒక 2 లైన్స్ లాగా టూ సైడ్స్ పళ్ళు ఎండింగ్ టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ. దానికి పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి కొంచెం డిజైనర్ బోర్డర్ అండి, డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఇది గ్రీన్ కలర్ అండ్ ఎల్లో మిక్స్ ఉన్నటువంటి డబల్ షేడ్ తీసుకున్నారు. దానికి ప్లెయిన్ పైన వచ్చేసి మనకి క్రాస్ క్రీపర్ లాగా క్రీపర్ పార్ట్ అంతా గోల్డ్ కలర్. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజులో మనకి లోటస్ ఫ్లవర్ సిల్వర్ ఇచ్చారు. కొంచెం బిగ్ సైజులో కాపర్ కలర్ కాంబినేషన్ జరీతో డిజైన్ తీసుకున్నారు. దాని కింద మనకి సెల్ఫ్ డాట్స్ లాగా గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు అన్నమాట. పైన వచ్చేసరికి మనకి గ్రీన్ ఇచ్చారు, కింద వచ్చేసరికి లైట్ ఆనియన్ పింక్ షేడ్ ఇచ్చారు. పల్లు కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దాని పైన కూడా మనకి డాట్స్ టైప్ లో కూడా డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే శారీ బేస్ కలర్ కనిపించేటట్లు మనకి లీఫ్ తీసుకున్నారు. అవుట్లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పల్లు కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ తీసుకున్నారు, అంటే పింక్ అండ్ ఎల్లో మిక్స్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి 2 బోర్డర్స్ కంటిన్యూ చేస్తారు. అంటే గ్రీన్ కలర్ అయితే మనకి కాంట్రాస్ట్ గా ఉంటుంది కాబట్టి గ్రీన్ ప్లెయిన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 9000 పడుతుంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది ఆవిష్కార్ అనమాట. డిజైనర్ పట్టు మనకి ఇది, ఇది లంగావని టైప్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నట్లయితే మనకి మ్యాంగో ఎల్లో గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి కాంబినేషన్ తీసుకున్నారు. అంటే స్ప్రే టిష్యూ తీసుకొని దానిపైన అంతా కూడా చిన్న చిన్న బడ్స్ లాగా మనకి యాంటిక్ జరీ యూస్ చేసి దానికి అవుట్లైన్ లైట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. బోర్డర్ కూడా మనకి ఏంటంటే బాక్సెస్ టైప్లో ఒకటి ఎంబోజ్ అవుతున్న జరీ, ఒకటి ఇంకోటి ప్లెయిన్ సాఫ్ట్ జరీతో మనకి బాక్సెస్ టైప్లో టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం 2.5 మీటర్ చూస్తున్నట్లయితే
ఇదొచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అంటే కొంచెం మనకి పెసర గ్రీన్ బాటిల్ గ్రీన్ మిక్స్ ఉన్న షేడ్ అన్నమాట పైన బోర్డర్ కూడా మనకి బిగ్ బోర్డర్ తీసుకున్నారు షోల్డర్ పార్ట్ ఇక్కడ కడీ బోర్డర్ బ్లాక్ అండ్ గోల్డ్ మిక్స్ ఉంటుంది దాని పైనంతా కూడా మనకి ఈ చిన్న చిన్న ఫ్లవర్ బర్డ్స్ అనేవి ఏంటంటే మనకి సాఫ్ట్ గా ఇవ్వకుండా కొంచెం బాక్సెస్ లాగా మనకి డాట్స్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు కింద వచ్చేసి సాఫ్ట్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు ఈ బోర్డర్ అనేది మనకి సారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది సేమ్ బోర్డర్ ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి ఈ గ్రీన్ కలర్ మీద బ్లాక్ కలర్ తోనే మనకి ఎంబోస్ డిజైన్ వస్తుంది చిన్న చిన్న బర్డ్స్ లాగా మనకి బ్లాక్ కలర్ తీసుకొని అవుట్ లైన్ అంతా గ్రీన్ కలర్ ఇచ్చారు టూ అండ్ హాఫ్ మీటర్ తర్వాత మనం చూస్తున్నట్లయితే పల్లు కలర్ ఏదైతే మనం డబల్ షేడ్ ఆరెంజ్ అండ్ పింక్ చూసామో అదే కలర్ కాంబినేషన్ లో మనకి డబల్ షేడ్ ఫ్రిల్ పార్ట్ లో తీసుకున్నారు ఈ పైన బోర్డర్స్ కూడా మనకి షోల్డర్ లో ఉన్న బోర్డర్ డిజైనే కాకపోతే కలర్ చేంజ్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ అండ్ గోల్డ్ తీసుకున్నారు దానిపైన బ్లాక్ కలర్ ఏదైతే అక్కడ డిజైన్ ఉంటుందో ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నారు టూ సైడ్స్ మనకి సేమ్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సన్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో మనకి ఫ్రిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇదే డిజైన్ ఇచ్చారు దగ్గర దగ్గరగా శారీ ఆల్ ఓవర్ మనకి ఇలాగే ఉంటుందన్నమాట బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్ కాంబినేషన్ మనకి అంటే కాంట్రాస్టే వస్తుంది అన్నమాట ఎందుకంటే ఫ్రిల్ పార్ట్ లో కూడా మనం చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ ఉంది కదా సేమ్ అదే కలర్ కాంబినేషన్ మనకి చిన్న చిన్న షోల్డర్ పార్ట్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఆ డిజైన్స్ ని మనకి బ్లౌజ్ కి డిజైన్ చేశారు హ్యాండ్స్ కి కూడా ఫ్రిల్ పార్ట్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ 8550 రూపీస్ పడుతుంది 8550 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్పాము నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఏంటంటే కోరా సిల్క్ అండి పల్లు అంటే మనకి ఏంటంటే జస్ట్ రన్నింగ్ పల్లు లాగా వస్తుంది అన్నమాట పైన వచ్చేసి గోల్డ్ కలర్ తో చిన్న పైపింగ్ ఉంటుంది దానికి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మల్టీ షేడ్ లో ఉన్నటువంటి చిన్న చిన్న రోజ్ ఫ్లవర్ బర్డ్స్ ని తీసుకున్నారు పీచ్ అండ్ పింక్ క్రీమ్ కలర్ గ్రీన్ కలర్ లోనే డార్క్ అండ్ లైట్ తో చిన్న చిన్న బర్డ్స్ అలాగే కాంట్రాస్ట్ గా మనకి పర్పుల్ గ్రీన్ కలర్ అలాగే లైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న బర్డ్స్ అంటే ఈ బర్డ్స్ అనేవి మనకి ఏంటంటే టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా ఈ టూ కలర్ కాంబినేషన్ అనేవి ఆల్ ఓవర్ ఉంటుంది ఈ శారీకి కింద బోర్డర్ మెయిన్ మనకి కింద బోర్డర్ మనకి కలర్ఫుల్ గా ఉంటుంది అన్నమాట మనం చూస్తున్నట్లయితే గ్రాస్ టైప్ లో డిజైన్ ఇచ్చారు దానికి అంతా కూడా మనకి గ్రీన్ లైట్ డార్క్ కలర్స్ తీసుకున్నారు లైట్ గ్రీన్ కలర్ అలాగే డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నారు క్రీమ్ కలర్ తో మనకి గ్రాస్ లాగా మనకి ఇచ్చారు ఇక్కడ ఫ్లవర్స్ కూడా పైన ఏవైతే మనం టూ కలర్ కాంబినేషన్ బర్డ్స్ చూసామో అవే కలర్ కాంబినేషన్స్ తో కొంచెం బిగ్ సైజ్ లో మనకి బోర్డర్ లాగా టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారన్నమాట మనకి ఎండ్ వర్క్ కూడా మనకి ఇదే బోర్డర్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ అండి గోల్డ్ కలర్ కాంబినేషన్ మనకి పైపింగ్ వచ్చేసరికి శారీ బోర్డర్ లో గోల్డ్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు మనకి దీని మీద పింక్ అండ్ పర్పుల్ కలర్ ఏదైనా వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది బ్లాక్ కలర్ ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2250 పడుతుంది 2250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సుగశూడి తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సుగశూడి తర్మ ఇది వచ్చేసి మనకి జైపూర్ కోటా వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ అన్నమాట మనకి ఇది ఫుల్ డిజైనర్ గా ఉంటుంది మనకి ఇది చూస్తున్నట్లయితే మనకి ఇది కూడా మనకి రన్నింగ్ పల్లునే వస్తుంది కాంట్రాస్ట్ కాకుండా బోర్డర్స్ అంతా కూడా మనకి వీవింగ్ బోర్డర్స్ ఇచ్చారు పైనంతా కూడా మనకి రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు కింద మెరూన్ కలర్తో టెంపుల్ టైప్ డిజైన్ బ్లూ కలర్తో టెంపుల్ టైప్ డిజైన్ మిడిల్లో గోల్డ్ కలర్ ఉంటుంది ఈ బోర్డర్ అనేది మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు ఈ శారీకి మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ అండి ఇది కూడా మంచి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ మనకి మిర్చీ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది దాని పైనంతా కూడా మనకి ఏంటంటే టూ కలర్ కాంబినేషన్స్తో చిన్న చిన్న సర్కిల్స్ ఇచ్చారు
ఇచ్చారు గోల్డ్ కలర్ అలాగే మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్స్ తో సర్కిల్స్ ఇచ్చారు ఇది షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి సర్కిల్స్ కంటిన్యూ అవుతాయి ఈ కింద బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు అన్నమాట అంటే ఒక ట్రీ తీసుకున్నారు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఆ ట్రీ పైనంతా కూడా బర్డ్స్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు అన్నమాట ఇవంతా కూడా బంచెస్ లాగా మనకి బోర్డర్ అంతా కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ మనకి రన్నింగ్ వస్తుంది అంటే రెడ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు హ్యాండ్స్ కూడ మనం చూస్తున్నట్లయితే సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుందన్నమాట ఈ సారీ కాస్ట్ ఎంత ఇది చాలా రీజనబుల్ ప్రైస్ 1200 పడుతుంది ఓన్లీ 1200 రూపాయస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి బెనారసీ సిల్క్ అండి ఓకే రాయల్ బ్లూ కలర్ మీద డిజైన్ అనేది డిఫరెంట్ ఇచ్చారు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు ఒక క్రీపర్ బొకే స్టైల్లో ఇచ్చారు కింద గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అంతా కూడా మనకి పికాక్ గ్రీన్ కలర్ తో ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ ఇచ్చారనమాట ఇవి బంచెస్ లాగా ఇక్కడ స్ట్రైట్ లైన్స్ గోల్డ్ అండ్ పికాక్ గ్రీన్ కలర్ వస్తుంది అలాగే మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ బేస్ తీసుకొని డైమండ్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ కడి బోర్డర్ కి క్రీపర్ అంతా కూడా మనకి గ్రీన్ కలరే ఈ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు లీవ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ వన్ లీఫ్ వచ్చేసి గోల్డ్ దాని లోపల గ్రీన్ ఇచ్చారు ఇంకోటి గ్రీన్ ఇచ్చినప్పుడు దాని లోపల గోల్డ్ ఇచ్చారు ఇది మనకి పళ్ళు పాట వస్తుంది శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్ శారీ దాని పైన బోర్డర్ కూడా మనకి ఏంటంటే పళ్ళులో ఏదైతే బోర్డర్ డైమండ్ బోర్డర్ ఉంటుందో క్రీపర్ గోల్డ్ మీద మనకి గ్రీన్ కలర్ క్రీపర్ బోర్డర్ ఈ బోర్డర్ ని కంటిన్యూ చేశారు టూ సైడ్స్ మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ మీద చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ ఇచ్చారు గోల్డ్ కలర్ దానికి అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ కలర్ తీసుకున్నారు ఇవి శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా బ్రొకెట్ స్టైల్లో డిజైన్ ఇచ్చారు కింద బోర్డర్ చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ గా స్కర్ట్ బోర్డర్ ఉంటుంది మనకి పైన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దాని పైన మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు మనకి ఇక్కడ లీఫ్ గోల్డ్ కలర్ ఇచ్చారు దాని లోపల చిన్న ఫ్లవర్ ట్రీ ఇచ్చారు ఇక్కడ ఒక బిగ్ లీఫ్ తీసుకొని దాని లోపల మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ బ్లౌజ్ చూస్తున్నట్లయితే ప్లెయిన్ ఇచ్చారు మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ బ్లూ కలర్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ కింద ఏదైతే బోర్డర్ ఉందో స్కర్ట్ బోర్డర్ ఆ డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ కాంట్రాస్ట్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి 1000 రూపీస్ పడుతుందండి ఆఫ్టర్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి డిస్కౌంట్ తీసేసిన తర్వాత మనకి 1000 రూపీస్ కి అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఫ్యాన్సీ సారీ అన్నమాట ఫ్యాన్సీ సారీ ఓకే హాఫ్ ఆఫ్ షేడ్ వస్తుంది మనకి అంటే ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అంటే హాఫ్ ఆఫ్ షేడ్ అంటే మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ ఓకే పళ్ళు అంటూ దీనికి సెపరేట్ గా జస్ట్ ఒక కడి బోర్డర్ ని లైన్స్ టైప్ లో మనకి పళ్ళుని ఇచ్చారు లైట్ గోల్డ్ డార్క్ గోల్డ్ తో మనకి బాక్సెస్ లాగా బోర్డర్ ఉంటుంది ఇక్కడ హాఫ్ పార్ట్ మనకి ఏంటంటే చెక్స్ టైప్ లో ఇక్కడ గోల్డ్ కలర్ కడి బోర్డర్ ఇచ్చారు మిగిలిన మనకి 6 లైన్స్ ఎల్లో కలర్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ అంతా కూడా మనకి ఏంటంటే వైట్ కలర్ ఇచ్చారు మనకి కొంచెం చెక్స్ టైప్ లో ఉంటుంది హాఫ్ పార్ట్ అంతా కింద చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే వైట్ కలర్ చెక్స్ ఉంటుంది మనకి ఇక్కడ ఎల్లో అనేది మిస్ చేసి ఓన్లీ వైట్ కలర్ తీసుకున్నారు దాని మీద మనకి మ్యాటీ వర్క్ తో క్రేపర్ ఇచ్చారు మొత్తం కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో అక్కడక్కడ ఫ్లవర్స్ కూడా మనకి గ్రీన్ కలర్ మ్యాటీ వర్క్ ఇచ్చారు అవుట్ లైన్ బ్లూ పింక్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు ఇక్కడ కూడా మ్యాటీతోనే ఎల్లో అండ్ పింక్ బ్లూ ఇచ్చారనమాట ఈ క్రీపర్ అనేది మొత్తం కూడా మనకి ఈ వైట్ మీద కంటిన్యూ అవుతుంది కింద చూస్తున్నట్లయితే మనకి చెక్స్ బోర్డర్ ఎల్లో కలర్ కూడా మిక్స్ చేశారు ఎల్లో అండ్ గోల్డ్ మనకి కింద పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేశారు శారీ అంతా కూడా మనకి బోర్డర్ కంటిన్యూ అవుతుంది దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్ చాయిస్ ఉంటుందండి బ్లౌజ్ మనకి రన్నింగ్ వస్తుంది అంటే డిజైన్ అనేది మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ ని కంటిన్యూ చేశారు అన్నమాట ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది ఇది కూడా మనకి 1575 రూపీస్ పడుతుంది 1575 రూపీస్ అంటే 1575 రూపీస్ కి బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ శారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం ఇది వచ్చేసి మనకి మణిపూర్ సిల్క్ కోట అన్నమాట కోటా మెటీరియల్ దీంట్లో కూడా మనకి డిజైనర్ వేర్ పార్టీ వేర్ వస్తుంది ఇది కూడా ఇది లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ మనం చూస్తున్నది ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ అంతా కూడా పీచ్ కలర్ పైపింగ్ ఇచ్చారు కింద గోల్డ్ అండ్ జూట్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు ఈ బోర్డర్ మనకి టూ సైడ్స్ ఉంటుంది షోల్డర్ పార్ట్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పీచ్ కలర్ మీద మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ అంతా కూడా మనకి జూట్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ ఇచ్చి అవుట్ లైన్ అంతా గోల్డ్ ఇచ్చారు ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మెయిన్ మనకి ఈ శారీకి బోర్డర్ హైలైట్ మనకి నెట్టెడ్ బోర్డర్ తీసుకున్నారు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో దానికి కిందంతా కూడా కట్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చారు పైన అంతా కూడా మనకి పిటాయి వర్క్ అవుట్ లైన్ వచ్చేటట్లు మిడిల్లో అంతా కూడా క్రీమ్ కలర్ నక్కీ థ్రెడ్ తో డిజైన్ ఇచ్చారనమాట ఇది వచ్చేసి ఈ బోర్డర్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది కుచ్చుల పార్ట్ లో హాఫ్ వరకు డాట్స్ కింద అది బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది
మరి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అంటే ఒకటి వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు జూట్ సిల్క్ బ్లౌజ్ బోర్డర్ కూడా మనకి సారీలో ఉన్న బోర్డర్ ఇచ్చారన్నమాట ఇది వన్ బ్లౌజ్ వస్తుంది ఇంకోటి వచ్చేసి మనకి రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్ డబుల్ బ్లౌజ్ ఇది అదంటే సారీ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ అండ్ జూట్ మిక్స్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు షైనింగ్ బ్లౌజ్ పార్టీ వేర్ కి మనకి ఈ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు ఏదైనా సింపుల్ అకేషన్ కి ఆ బ్లౌజ్ వేసుకోవచ్చు అన్నమాట పైపింగ్ మనకి పీచ్ కలర్ పైపింగ్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఇదొచ్చేసి మనకి 3350 పడుతుంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత 3350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది విగ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సుగశూర్ తర్మాలో మరో షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సుగశూర్ తర్మ నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది ప్యూర్ ఖాదీ సిల్క్ అండి ప్యూర్ ఖాదీ సిల్క్ ఓకే ఫ్యాబ్రిక్ ఏ మనకి చాలా సోబర్ గా ఉంటుంది పల్లు చూస్తున్నట్లయితే మనకి జస్ట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు టూ సైడ్స్ ఖడీ బోర్డర్ ఇచ్చారు అన్నమాట షార్ట్ పల్లు మనకి ఒక బోర్డర్ లాగా ఉన్నటువంటి పల్లుని డిజైన్ చేశారు సారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు మిడిల్ లో టూ సైడ్స్ గోల్డ్ కలర్ ఖడీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఈ బోర్డర్ ఓన్లీ షోల్డర్ పార్ట్ ఉంటుంది మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఖాదీ సిల్క్ మీద మొత్తం కూడా క్రాస్ డిజైన్స్ ఉంటుంది ఫ్లవర్ డిజైన్స్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి రెడ్ కలర్ ఫ్లవర్ డార్క్ డిసెంబర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు లీఫ్ పార్ట్ కూడా అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి దగ్గర దగ్గరగా బుటీస్ అనేవి కంటిన్యూ చేశారన్నమాట మనకి ఫ్లవర్ డిజైన్స్ శారీ అంతా కూడా బంచెస్ స్టైల్లో ఉంటుంది దగ్గర దగ్గరగా కింద బోర్డర్ వచ్చేసరికి మనకి పైన చూసిన బోర్డర్ నే బట్ మనకి బిగ్ సైజ్ లో తీసుకున్నారు గ్రీన్ కలర్ అనేది బిగ్ సైజ్ లో పైన కడీ బోర్డర్ ని కంటిన్యూ చేశారు కింద పైపింగ్ లాగా కడీ బోర్డర్ ఇచ్చారు మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ బుటీస్ అనేవి దగ్గర దగ్గరగా కంటిన్యూ అవుతాయి దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది అంటే ఈ బేస్ జూట్ అనేది కామన్ గా ఉంటుంది ఈ బోర్డర్ కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి మీకు ఫ్లవర్స్ కూడా వేరే కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది బ్లౌజ్ ఎలా వచ్చింది బోర్డర్ కలర్ కాంబినేషన్స్ తో బ్లౌజ్ ఇచ్చేసారన్నమాట పల్లు అండ్ బోర్డర్స్ ఏ కలర్ అయితే వచ్చాయో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు ప్లస్ శారీలో ఉన్నటువంటి ప్లెయిన్ బోర్డర్స్ ని కూడా మనకి డిజైన్ చేసుకోవడానికి ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ 2100 పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ 2100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీ అనమాట జార్జెట్ ప్యూర్ జార్జెట్ శారీ ఫాలింగ్ మెటీరియల్ పళ్ళు చూస్తున్నట్లయితే మనకు ఒక హాఫ్ మీటర్ దాకా పళ్ళుని పింక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు దాని మీద మనకి డార్క్ పింక్ లైట్ క్రీమ్ కలర్ తో మనకి లైన్స్ టైప్ లో ఇచ్చారు బంచెస్ చూస్తున్నట్లయితే ఒక 5 బంచెస్ మ్యాంగో బంచెస్ ఇచ్చారు టోటల్ గా మనకి ప్రింట్ తీసుకుని దానికి అవుట్లైన్ అంతా కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చి దానికంతా ఫ్లవర్ డిజైన్ కంతా కూడా స్టోన్ వర్క్ ని డిజైన్ చేశారు ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ పైపింగ్ కింద పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు ఇక్కడ గోల్డ్ కలర్ కింద మళ్ళీ బ్లాక్ కలర్ పైపింగ్ ఈ బోర్డర్ శారీ త్రీ సైడ్స్ కంటిన్యూ అవుతుంది ఈ శారీ వచ్చేసరికి మనకి కొంచెం డిఫరెంట్ ప్రింట్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే లైట్ గ్రే కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మీద మనకి ప్రింట్ అంతా కూడా వైట్ కలర్ కాంబినేషన్లో మనకి ప్రింట్ ఇచ్చారు బ్లాక్ కలర్ అవుట్లైన్ ఇచ్చారు అక్కడక్కడ ఫ్లవర్కి మిడిల్లో పింక్ కలర్ బ్లాక్ బీడ్స్ మిడిల్లో వైట్ స్టోన్ ఇచ్చారనమాట ఇది పార్ట్ వస్తుంది మళ్ళీ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి లైట్ గ్రేష్ కలర్ అంటే లంగావోని టైప్ అని మనం చూడొచ్చు ఏంటంటే ఇక్కడ ఫ్రిల్ పార్ట్ లో అంతా కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్ అక్కడ వైట్ ప్రింట్ ఉంటుంది ఇక్కడ మనకి ఓన్లీ అవుట్లైన్ లుక్ ఉన్నటువంటి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నారు శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగొస్తుంది స్టార్టింగ్ అనేది మనకి కొంచెం ప్లెయిన్ బ్లాక్ ఇచ్చారన్నమాట మిగిలిన పార్ట్ ఎలా ఉంది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పింక్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది అంటే కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారు మనకి టూ సైడ్స్ కూడా పింక్ కలర్ రాణి పింక్ కలర్ దాంట్లోనే మనకి క్రేప్ బ్లౌజ్ జకార్డ్ డిజైన్ ఉన్నటువంటి క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు సేమ్ బోర్డర్ హ్యాండ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్ ఇచ్చి దానిపైన బ్లాక్ కలర్ బీడ్స్ తో డిజైన్ వస్తుంది ఓకే ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2400 పడుతుంది 2400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అండ్ డిజైనర్ సారీ నెక్స్ట్ ఇంకొక సారీ నెక్స్ట్ శారీ కూడా మనకి ఇది లంగావోని టైపు డిజైనర్ శారీ అన్నమాట
ఇక్కడంతా షిమ్మర్ బోర్డర్ తీసుకున్నా గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్. కింద వచ్చేసి మనకి స్టోన్ వర్క్ బోర్డర్ ఒకటి ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ త్రీ సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్, మనకి లైట్ ప్యారెట్ గ్రీన్, ఇక్కడ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ టైప్ లో మనకి తీసుకున్నారు. టోటల్ గా క్రీమ్ కలర్ కూడా మనకి ఏంటంటే డైమండ్ డిజైన్ వస్తుంది అన్నమాట మనకి. ఇది వచ్చేసి ఈ డిజైన్ వరకు మనకి 2.5 మీటర్ వరకు ఉంటుంది షోల్డర్ పార్ట్. 2.5 మీటర్ తర్వాత మనం చూస్తున్నట్టు ఇది వచ్చేసి కోటా ఫ్యాబ్రిక్ తీసుకున్నారు మనకి ఇక్కడ. ఇదంతా కూడా మనకి బేస్ అంతా కూడా చెక్స్ ఇచ్చారు, అంటే సెల్ఫ్ చెక్స్. మనకి ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఇది, దీనిపైన సెల్ఫ్ చెక్స్ ఉంటుంది. కింద బోర్డర్ చూస్తున్నట్లయితే స్కర్ట్ బోర్డర్ లాగా మనకి శారీ అంతా కూడా డిజైన్ చేశారు. మనకి ఇక్కడ శారీ ఫ్యాబ్రిక్ ని కింద ఇచ్చారనమాట. దానికి మిడిల్లో వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ నెట్ ఇచ్చి దాని పైన అంతా కూడా జరీతో మనకి ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. దానికి మిడిల్లో స్టోన్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి 3 లైన్స్ తీసుకున్నారు. ఇది టోటల్ శారీ అంతా కూడా ఫ్రిల్ పార్ట్ అంతా కూడా మనకి డిజైన్ ఉంటుంది. ఇదే కంటిన్యూ అవుతుంది మనకి. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ దీనికి కూడా మనకి 2 బ్లౌజెస్ వస్తాయి. 2 బ్లౌజెస్ ఒకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది శారీలో ఉన్న బోర్డర్. ఇంకోటి ఫుల్ పార్టీ వేర్ కి మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అది కూడా మనకి నెట్టెడ్ మీద గోల్డ్ కలర్ సర్కిల్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. హ్యాండ్స్ వచ్చేసి నెట్టెడ్ హ్యాండ్స్ ప్లస్ బోర్డర్ కూడా మనకి ఈ బ్లౌజ్ కున్న మెటీరియల్ ని మనకి హ్యాండ్స్ బోర్డర్ ని డిజైన్ చేశారు. ఈ డబుల్ బ్లౌజ్ వచ్చిన ఈ సారీ కాస్ట్ ఎంత? 3900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కూడా మనకి డిజైనర్ సారీ, షిమ్మర్ జార్జెట్ అన్నమాట మనకి. ఇది పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. ప్లస్ ఇది ఏంటంటే ఫుల్ డిజైనర్ వేర్ శారీ అనమాట. మనకి నైట్ టైం పార్టీస్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ రా సిల్క్ పైపింగ్ తీసుకున్నారు. ఇక్కడ బ్లాక్ కలర్ రా సిల్క్ పైన పిఠాయి వర్క్ అలాగే సీక్వెన్స్ వర్క్ ని ఇచ్చారు. కింద కూడా మనకి పిఠాయి వర్క్ ఫుల్ నక్కీ వర్క్ ఇచ్చేసి స్టోన్స్ ఇచ్చారు. దీనికి మిడిల్ లో థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంటే షోల్డర్ పార్ట్ అంతా మనం చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్ కి మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ మిక్స్ చేశారు. దానిపైన బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చారు, చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్. దానిపైన బ్లాక్ కలర్ బీడ్స్ ఇచ్చారు. ఈ డిజైన్ అనేది శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి మెయిన్ మనకి కింద సైడ్ బోర్డర్ అనమాట, డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. మనకి శారీ అంతా ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానిపైన బ్లాక్ కలర్ నెట్టెడ్ తీసుకున్నారు. దానిపైన మనకి సర్కిల్స్ లాగా అంటే సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఫుల్ మనకి బీడ్స్ స్టోన్స్ ని అంటించారు అనమాట. శారీ ఎండ్ వర్క్ కూడా అంటే మనకి ఫ్రిల్ పార్ట్ లో చూస్తున్నట్లయితే హాఫ్ వర్క్ థ్రెడ్ వర్క్ కింద బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకి శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ రా సిల్క్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేసి మనం జ్యువెలరీ నెక్ అయినా యూస్ చేసుకోవచ్చు, బ్యాక్ నెక్ అయినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. టోటల్ గా గోల్డ్ కలర్ తోనే మనకి జరీ యూస్ చేశారు. బోర్డర్స్ హ్యాండ్స్ కి శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు అన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3900 పడుతుంది డిస్కౌంట్ తీసేసి. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ 3900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి డిజైనర్ శారీ, ఫాలింగ్ మెటీరియల్ ప్యూర్ షిఫాన్ వస్తుంది. లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ అంటే షేడెడ్ శారీ వస్తుంది మనకి. టోటల్గా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంటుంది. మనకి బోర్డర్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి షిమ్మర్ పైపింగ్ ఇచ్చారు. బ్లాక్ కలర్ వెల్వెట్ సాఫ్ట్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడంతా కూడా రా సిల్క్ తీసుకొని సీక్వెన్స్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ పైపింగ్ ఉంటుంది, షైనింగ్ బోర్డర్. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ మనకి లైట్ అండ్ డార్క్ షిఫాన్ మీద స్టోన్స్ ఇచ్చారు. మనకి ఒక చిన్న ఫ్లవర్ లాగా వచ్చేటట్లు స్టోన్తోనే మనకి ఫ్లవర్ బోర్డర్ డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ అనమాట. దీనికి కూడా మనకి 2 బ్లౌజెస్ వస్తాయండి. ఒకటి శారీలో ఉన్న రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఇది మనకి శారీలో ఉన్న బోర్డర్ ఇచ్చారు హ్యాండ్స్ కి. ఇంకోటి వచ్చేసి మనకి ఫుల్ రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. బ్యాక్ నెక్ వస్తుంది మనకి, ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఇది ఇంకో బ్లౌజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 3250 పడుతుంది. ఇది డబుల్ బ్లౌజ్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు
చూసారు కదండి విగ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిఫరెంట్ సారీస్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విగ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి అంతే కాకుండా ఆషాఢ మాసం సందర్భంగా 25% నుంచి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది ఇవాల్టి సుభశ్యుడి తర్మ తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130tv ఛానల్లో చూడండి.